వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పూర్వం రామచంద్రాపురం అనే గ్రామంలో సోమనాథుడు, స్వరాజ్యం అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి శివదత్తుడు అనే బాలుడు ఉన్నాడు. శివదత్తుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఆ బాలునికి రంగురాళ్ళని సేకరించడం అంటే చాలా ఇష్టం. శివదత్తుడు చదువుకుంటూనే ఖాళీ సమయంలో రంగురాళ్ళని సేకరించేవాడు. అలా ఒకరోజు పాఠశాలకు సెలవు కావడంతో ఎప్పటిలాగానే రాళ్లను వెతకడానికి బయలుదేరాడు. అలా వెళ్తూ వెళ్తూ అడవి సమీపానికి చేరుకున్నాడు. ఆ సమయంలో బాగా వర్షం కురుస్తోంది. అప్పుడు శివదత్తునికి కాస్త దూరాన పొదల చాటున ఒక అద్భుతమైన రాయి తలతలా మెరుస్తూ కనిపించింది. అది ఎరుపు రంగులో మెరుస్తూ ఉంది. వెంటనే శివదత్తుడు ఆ రాయిని చేతిలోకి తీసుకున్నాడు. వర్షానికి ఆ బాలుని శరీరం అంతా వణుకుతూ ఉంది. అయినా కానీ ఆ రత్నాన్ని ఆసక్తిగా పరిశీలిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ వర్షం ఆగిపోతే బాగుండు అని మనసులో అనుకున్నాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. అది చూసి శివదత్తునికి ఆశ్చర్యం వేసింది. ఈసారి ఆ రాయిని నేలపై పెట్టి వర్షం మళ్ళీ పడాలి అని మనసులో అనుకున్నాడు. కానీ ఈసారి వర్షం పడలేదు. మెరుస్తున్న ఆ రాయిని చేతిలోకి తీసుకొని మళ్ళీ ఒకసారి వర్షం పడాలి అని మనసులో అనుకున్నాడు. అంతే, వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం పడటం మొదలైంది. ఇక ఆ బాలుని సంతోషానికి అవధులు లేవు. నాకు దొరికింది మామూలు రాయి కాదు, ఇది ఒక మాయారత్నం అని శివదత్తుడు ఎగిరి గంతులేశాడు. ఈ రాయితో నేను ఏదంటే అది సాధించవచ్చు అని మురిసిపోయాడు. మళ్ళీ వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు. ఆ తరువాత నాకు ఆకలిగా ఉంది, పళ్ళు కావాలని కోరుకున్నాడు. వెంటనే కొన్ని రకాల పండ్లు తన ముందు ప్రత్యక్షమయ్యాయి. ఇలా ఏది అడిగితే అది జరుగుతూ ఉండేసరికి ఆనందంలో మునిగిపోయాడు. ఈ మాయారత్నాన్ని వెంటనే అమ్మా నాన్నలకు చూపించి తన సంతోషాన్ని వారితో పంచుకోవాలని ఇంటికి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళగానే సింహగర్జన వినిపించింది. సింహాన్ని చూడగా శివదత్తుడు గజగజ వణికిపోయాడు. భయంతో ఏమి చేయాలో తెలియక, ఇప్పటికిప్పుడే నేను రాయిని అయిపోతే ఈ సింహం బారి నుండి తప్పించుకోవచ్చు అని మనసులో అనుకుంటాడు. ఇక అంతే, వెంటనే అలా అనుకున్న మరుక్షణమే శివదత్తుడు బండరాయిలా మారిపోయాడు. ఆ మాయారత్నం కూడా బండరాయిలా మారిన శివదత్తుని పక్కనే పడిపోయి మెరుస్తూ ఉంది. పూర్తిగా బండరాయిలా మారిన శివదత్తుడు కదలలేక ఆ మాయారత్నాన్ని తీసుకోలేకపోయాడు. ఇక ఇంటి వద్ద రాత్రి అయినా ఇంటికి ఎంతసేపటికి రాకపోయేసరికి శివదత్తుని అమ్మా నాన్న రాత్రంతా వెతికారు. అయినా ఎక్కడా ఆ బాలుడు కనిపించలేదు. మరుసటి రోజు కూడా ఇంటికి రాకపోయేసరికి ఊరంతా గాలించారు. చుట్టుపక్కల ఊర్లు, అడవులు, బంధువుల ఇళ్లల్లో కూడా వెతికినా ఎక్కడా జాడ దొరకలేదు. ఇలా నెల రోజులు గడిచిపోయింది. ఆ బాలుని తల్లి బెంగతో మంచం పట్టింది. దాంతో శివదత్తుని తండ్రి ఆమె మనసు ఎలాగైనా శాంతపరచాలని తనను బాధ నుండి బయటకు తీసుకురావడానికి అలా షికారుకు తీసుకుని వచ్చాడు. వాళ్ళమ్మ బాధతోనే వెళ్ళింది. అప్పుడు కూడా ఆమెకు తన కొడుకు ఆలోచనలే ఉన్నాయి. తన ధ్యాస అంతా శివదత్తునిపైనే ఉంది. అలా నడుస్తూ నడుస్తూ వాళ్ళు సరాసరి ఆ బండరాయిగా మారిన శివదత్తుడు ఉన్న చోటకి వెళ్ళి కూర్చున్నారు. తినడానికి తెచ్చుకున్న ఆహార పదార్థాలు మరియు పాత్రలను అదే బండరాయి మీద పెట్టారు. అంతలోనే అక్కడ మెరుస్తూ ఆ మాయారత్నం తన తండ్రికి కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకొని, మన శివదత్తునికి ఇలాంటి రాళ్ళంటే ఎంత ఇష్టమో కదా అని బాధపడుతూ తన భార్యకు ఆ రాయిని ఇచ్చాడు. తను ఏమీ మాట్లాడకుండా ఆ రాయిని పెద్ద బండరాయి అయిన శివదత్తునిపై పెట్టింది. ఇప్పుడు మనతో మన శివదత్తుడు ఉంటే ఎంత బాగుండేదో కదా అని భర్తతో అంటూ కన్నీరు పెట్టుకుంది. అక్కడే బండరాయిలా ఉన్న శివదత్తుడు, నేను ఇక్కడే ఉన్నానమ్మా, ఏడవద్దు అని గట్టిగా అరిచాడు. కానీ బండరాయిలా మారాడు కాబట్టి ఆ శబ్దం బయటికి రాలేదు. ఇప్పుడు నేను తిరిగి మనిషిలా మారితే బాగుండు అని మనసులో అనుకున్నాడు. అంతే, క్షణాల్లో శివదత్తుడు మామూలుగా మారిపోయాడు. అది చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యం మరియు ఆనందంతో దగ్గరికి తీసుకొని హత్తుకున్నారు.
ఇక శివదత్తుడు వారికి జరిగిందంతా చెప్పాడు. అసలు విషయం తెలుసుకున్న ఆ శివదత్తుని తల్లిదండ్రులు ఆ మాయారత్నాన్ని చేతిలోకి తీసుకుని వర్షం యథావిధిగా పడాలి అని, ప్రకృతి తన పని తాను యథావిధిగా చేసుకొని పోవాలి అని కోరుకున్నారు. ఈ మాయారత్నం స్వార్థపరుల చేతిలోకి వెళితే చెడు మార్గాలకు ఉపయోగించే ప్రమాదం ఉందని ఆ మాయారత్నాన్ని లోయలోకి విసిరేశారు. ఈ మాయారత్నం ఎప్పటికైనా ప్రమాదమే. నువ్వు తెలిసి తెలియక కురుస్తున్న వర్షాన్ని ఆగిపొమ్మని కోరావు, అప్పటి నుండి వర్షాలు లేవు. రత్నం నీ చేతిలో ఉండి నీవు దీన్ని నీ స్వార్థం కోసం వాడావు. ఇంకా నువ్వు సింహాన్ని చూసి భయపడి నిన్నువ్వు బండరాయిలా మార్చుకున్నావు. ఇది నీకు జరిగిన ప్రమాదమే కదా. నీకు వాడడం సరిగా తెలియనప్పుడు ఈ రత్నంతో ఎప్పటికైనా ప్రమాదమే. మనం మనలా సాధారణంగా బతకాలంటే ఏ మాయలు మర్మాలు మనకు వద్దు అని శివదత్తునికి తన తల్లిదండ్రులు నచ్చజెప్పి ఇంటికి తీసుకొని వచ్చారు. ఈ స్టోరీలో ముఖ్య ఉద్దేశం ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. ప్రకృతి ప్రసాదించిన ఈ మన జీవితాన్ని ప్రకృతికి అనుగుణంగా బ్రతకాలే తప్ప మన స్వార్థంతో ఎలాంటి కృత్రిమ ప్రయత్నాలు చేసినా విపత్తులు ఎదురవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్.